జగన్ పాలనలో చంద్రబాబు మనుగడ కనుమరుగవుతుందని, తన మనుగడ కాపాడుకునేందుకు చంద్రబాబు చిల్లర రాజకీయాలు చేస్తున్నాడని మంత్రి మోపిదేని వెంకటరమణ, ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. చంద్రబాబు పాలన రాజకీయ కక్ష సాధింపులు, దాడులు, అరాచకాలతోనే సాగిందన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేసేందుకు జగన్ కృషి చేస్తున్నారని, ఆ దిశగా పాలన సాగిస్తున్నారని వారు చెప్పారు. వైసీపీ పాలనలో టీడీపీ వారిపై ఎలాంటి దాడులు జరగడం లేదని, టీడీపీ హయాంలో వైసీపీ బాధితులతో రేపు చలో ఆత్మకూరు వెళ్లనున్నట్లు తెలిపారు. వైసీపీ బాధితులకు చంద్రబాబు సమాధానం చెప్పాలన్నారు. చాలా ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. ఇవాళ నాగార్జునసాగర్ కుడికాలో నీళ్లు వచ్చిన తర్వాత రైతులు ఈరోజు పొలం పనుల్లో చాలా విస్తృతంగా పనులు చేసుకుంటూ ఉన్నారు. అదేవిధంగా ఈరోజు గ్రామ సచివాలయ ఉద్యోగాలు కానీ, వాలంటీర్ వ్యవస్థ కానీ, అదేవిధంగా ఏపీ బ్రెవరేజ్ కార్పొరేషన్ ఉద్యోగాలు కానీ ఇంటర్వ్యూలు జరుగుతూ ఉన్నాయి. దాదాపు 400,000 ఉద్యోగాలు ఈ రాష్ట్రంలో ఒకేసారి కల్పించడం జరుగుతూ ఉంది. ఇలాంటి వాతావరణాన్ని నుంచి కేవలం దృష్టి మరలించడానికే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మలనాడు విజిట్ చలో ఆత్మకూరు ప్రకటన చేశాడని చెప్తా ఉన్నాం. ముఖ్యంగా మీరు గమనిస్తే ఈరోజు గత 5 సంవత్సరాల్లో పల్నాడులో దాదాపు 5 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు హత్య చేయడం జరిగింది. అదేవిధంగా వందలాది కేసులు ఫైల్ చేశారు. మరి గత 3 నెలల నుంచి ఎక్కడా కూడా హత్య లేదు. ఏదైనా చిన్న చెదురుమరు సంఘటనలు ఖచ్చితంగా ఉంటాయి గ్రామాల్లో. వాటిని దృష్టిలో పెట్టుకొని దాన్ని ఏదో భూతత్వంలో చూపించే కార్యక్రమం చేస్తూ పల్నాడు వెళ్తామని చెప్పి చంద్రబాబు నాయుడు కేవలం రాజకీయ లబ్ధి కోసం చేస్తున్నాడు తప్ప మరే కారణం కాదు. ఇవాళ వేదిక మీదే ఉన్నాడు టీజీవీ కృష్ణారెడ్డి గారు, ఎక్స్ ఎమ్మెల్సీ, 72 సంవత్సరాలు వయసు ఆయనకి. ఆయన మీద రేప్ కేసు పెట్టించారు, 2 302 కేసులు పెట్టించారు, మర్డర్ కేసులు. ఎమ్మెల్యేల మీద కేసులు పెట్టించారు. ఈ విధంగా శాసనసభ్యులకి, శాసనమండలి సభ్యులకే రక్షణ లేకుండా చేసే 5 సంవత్సరాలు ఇప్పుడు మాట్లాడటం నిజంగా దెయ్యాలు వేదాలు చల్లినట్టుంది చంద్రబాబు నాయుడు గారు. ఖచ్చితంగా రండి చలో ఆత్మకూరు, మేమందరం కూడా వస్తాం, బాధితులను తీసుకొని వస్తాం. 5 సంవత్సరాల నుంచి గ్రామ బహిష్కరణ జరిగిన చాలామంది, వేలాది మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉన్నారు, వాళ్ళందరినీ కూడా తీసుకొస్తాం. అయితే మా మనవి ఏంటంటే మీరు వచ్చేటప్పుడు అక్కడ పోటీ చేసి ఓడిపోయి గతంలో 5 సంవత్సరాలు పరిపాలనలో ఉన్న కోడెల శివప్రసాదరావు గారిని తీసుకురావాలి. అదేవిధంగా ఆయన కుమారుని కూడా తీసుకురావాలి మీ అంట. అదేవిధంగా ఎరపతినేని శ్రీనివాసరావు గారు, అదేవిధంగా మాచర్లో పోటీ చేసి ఓడిపోయిన అంజిరెడ్డిని, ఎందుకంటే వీళ్ళందరినీ తీసుకొస్తేనే అక్కడ వాస్తవాలు ఏంటో బయటకు వస్తాయి. ఏదో మీరు అనంతపూర్ నుంచి పరిటాల సునీత గారిని, లేకపోతే కడప నుంచి ఇంకొకరిని, చిత్తూరు నుంచి ఇంకొకరిని, అట్లా కాదు. అక్కడ స్థానికంగా గత 5 సంవత్సరాల్లో పరిపాలన చేసిన వీళ్ళందరూ కూడా మీతో పాటు రావాలి. అప్పుడే చంద్రబాబు నాయుడు గారు వాస్తవాలన్నీ బయటకు వస్తాయి. ఏం జరిగింది ఇవన్నీ కూడా అందరం చెప్పుకుంటాం. ఖచ్చితంగా మేము ముందే ఛాలెంజ్ చేసినాం, రండి చంద్రబాబు నాయుడు గారు ఆహ్వానిస్తున్నాం మిమ్మల్ని ఆత్మకూరు, మేము కూడా వస్తాం, ఒక వేదిక నిర్ణయించండి, చర్చ కూర్చుందాం, ఏం జరిగిందో మొత్తం విషయాలన్నీ చర్చిద్దాం. ఖచ్చితంగా ఎవరు ఏం చేశారో, 5 సంవత్సరాల నుంచి ఏం జరిగింది, ఈ 3 నెలల్లో ఏం జరిగిందో ఖచ్చితంగా చర్చి ఎస్పీలు కానీ లేకపోతే డిఎస్పీలు కానీ అందరిని కూడా అలాగే నియమకం చేసాం, వారికి అలాంటి పవర్ ఇచ్చాం. మీరు డ్యూటీ మీరు చేయండి, ఎటువంటి రాజకీయ ఒత్తిడికి లొంగద్దు అని చెప్పి వారికి ఇచ్చాం. మీలాగా ఇంటెలిజెన్స్ వాళ్ళని, వాళ్ళందరినీ పార్టీ కార్యక్రమాల్లో ఏ రోజు కూడా మేము కూర్చోబెట్టుకోలేదు. పోలీసులు చేయాల్సిన డ్యూటీ చెప్పాం, అలాగే ప్రజాప్రతినిధులు మేము చేయాల్సిన డ్యూటీ మేము చేస్తాను. కాబట్టి ఇప్పటికన్నా తెలుసుకోండి, దయచేసి పల్నాడు ప్రజల్ని మీరు దయచేసి మీరు మాత్రం వాళ్ళని అఘోరపరచమాకండి. పల్నాడు ప్రజలు కోరుకుంటా ఉంది, అభివృద్ధి కోరుకుంటా ఉన్నారు, దాని గురించి మేము మాట్లాడుతూ ఉన్నాం. ఆ అభివృద్ధిలో భాగంగా మేము ఇప్పుడు వరికపూడి శాల గురించి మాట్లాడుతూ ఉన్నాం చీఫ్ మినిస్టర్ గారితో. ఎలా 75,000 ఎకరాలని మినుకొండలో కానీ మార్చల్లో కానీ ఎలా సాగులోకి తీసుకురావాలని దాని గురించి మాట్లాడుతూ ఉన్నాం. రెండవది 300 బెడ్ ఇంకా కొంతమంది ఎమ్మెల్యేలు, ముఖ్యంగా కాస్ మహేష్ గారు, అదేవిధంగా మా విప్పు రామకృష్ణారెడ్డి గారు అందుబాటులో లేరు, వారితో కూడా మేము ఫోన్లో సంప్రదించాం. మీరు ఆగితేనే మాట్లాడతాను.
గట్టిగా మాట్లాడి అరవలేను కదా మీరు మా మీరు నన్ను క్యాచ్ చేయండి అంతే తప్ప మీరు అట్లా మధ్యలో డిస్టర్బ్ చేస్తే. సో అందుబాటులో ఉన్నటువంటి వారందరితో మా సమావేశమై మీ ఒక నిర్ణయానికి వచ్చి ఆ నిర్ణయాన్ని వెలువరింప చేయాలి మీడియా ద్వారా అనే ఉద్దేశంతో ఈ సమావేశాన్ని పెట్టడం జరిగింది. దీని నేపథ్యం ఏమిటంటే గౌరవ ప్రతిపక్ష నాయకులు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గత కొంతకాలంగా ఒక గందరగోళాన్ని సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నారు. అదేమిటంటే గుంటూరు జిల్లాలో పలనాడులో చాలా అన్యాయం జరిగిపోతూ ఉన్నది, చాలా అక్రమాలు జరిగిపోతూ ఉన్నాయి, పల్నాడులో భగ్గుమంటా ఉన్నది, విపరీతంగా కొట్టుకుంటున్నారు తెలుగుదేశం వారిని వైఎస్ఆర్సిపి వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత కొట్టేస్తున్నారు, చంపేస్తున్నారు, తెలుగుదేశం కార్యకర్తలు గ్రామాలు వదిలి వెళ్ళిపోతున్నారు అనేటువంటి పెద్ద పెద్దగా అరుస్తూ ఉన్నారు. మాకు మేము పల్నాడులో ఉంటున్నాం, పల్నాడులో తిరుగుతున్నాం, పల్నాడులో శాసనసభ్యులు ఉన్నాం, మాకైతే ఎక్కడ అలాంటి వాతావరణమే కనిపించలేదు. సరే ఏదైనా గ్రామాల్లో చిన్న చిన్న తగాదాలు ఉంటే ఉండవచ్చు, పెద్దగా పల్నాడు ఒకప్పుడు ఫ్యాక్షన్గా ఉండేటటువంటి వాతావరణం ఉండేది, కానీ ఈరోజు అది లేదు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన తర్వాత పలనాడులో మరింత ప్రశాంతత చేకూరింది. కారణం ఏమిటంటే కక్ష సాధింపులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోకూడదనేటువంటిది ఒక పాలసీని మేము తీసుకోవడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. మేము అందరికి కూడా మీ అందరికీ గుర్తుండే ఉంటుంది, మీ ద్వారా ప్రజలకు కూడా మనవి చేస్తున్నాను, 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పలనాడులో ఎంత దారుణాలు జరిగాయో నేను చెప్పవలసిన అవసరం లేదు, మీ అందరికీ తెలుసు, మీడియా వాళ్ళందరూ రిపోర్ట్ చేశారు. పల్నాడులో ఎంత ఫ్యాక్షన్ డెవలప్ చేశారంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వైసీపీ నాయకుల మీదకు తిరగబడి కొట్టిన సందర్భాలు, చివరికి కొట్టి కేసులు పెట్టి మా మీద కేసులు పెట్టి మీరు తెలుగుదేశంలో చేరితే కేసులు ఎత్తేస్తాము అని చెప్పి కొంతమంది తెలుగుదేశంలో కూడా చేర్చుకుని పచ్చకాండ వాళ్ళు ఏంచుకున్నారు. భయపడి మాలో కొంతమంది కేడర్ భయపడి ఈ ప్రభుత్వంలో ఉన్నంతకాలం మనం ఇలా లేకపోతే మనం చంపేస్తారు, కొడతారు, కేసులు పెడతారు అనే ఉద్దేశంతో చివరికి మా పార్టీ నుంచి వెళ్ళి తెలుగుదేశంలో చేరిన వారు కూడా ఉన్నారు. మీకు నేను ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు, ఎర్రపతనేని శ్రీనివాస్ గారు కానీ కోడెల శివప్రసాద్ గారు కానీ ఎంత కక్షపూరితమైన వాతావరణాన్ని పల్నాడులో డెవలప్ చేశారో, ఓ పక్కన మంత్రి పుల్లారావు గారు, అప్పుడు మంత్రిగా ఉన్న పుల్లారావు గారు కానివ్వండి, మరి వినుకొండలో ఉన్న ఆంజనేయ గారు కానివ్వండి, దారుణంగా వ్యవహరించి ఫ్యాక్షన్ చేసి పెట్టి కూర్చున్నారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదో జరిగిపోతుందనేటువంటి మాట చెప్పే ప్రయత్నం చేసి గందరగోళాన్ని సృష్టించడానికి ప్రయత్నం చేస్తూ రేపు ఆయన చలో ఆత్మకూరు వెళతారట, బాధితులందరినీ తీసుకొని వెళతాడట. నేను చెప్తా ఉన్నా బాధితులే లేరు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మేము గెలిచిన తర్వాత ఎక్కడా బాధితులు లేరు. చిన్న చిన్న సంఘటనలు గ్రామాల్లో ఉంటే ఉండొచ్చు, అవి సరి చేయడానికే మేము ప్రయత్నం చేస్తాం, పోలీస్ యంత్రాంగాన్ని కూడా ఆ విధంగా ప్రయత్నం చేయమని మేము ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ వచ్చారు ప్రభుత్వం వైపు నుంచి. బాధితులందరినీ తీసుకుని ఆత్మకూరు వెళ్తామని ఆయన ప్రకటించారు. మేము ఆయన రాజకీయం చేస్తున్నాడు, అక్కడ ఏ విధమైన తగాదాలు లేకపోయినా, పల్నాడులో కక్షలు లేకపోయినా, కార్పణ్యాలు లేకపోయినా, కక్షలు కార్పణ్యాలు సృష్టించి ఓడిపోయిన ఆయన ఒక ముఠా కట్టుకొని రాజకీయం చేయాలని చంద్రబాబు లాంటి పెద్ద నాయకుడు నీచంగా ప్రవర్తిస్తున్నాడు, దీన్ని ఎదుర్కోవడానికి మేము ఈరోజు సమావేశమై మేము ఒక నిర్ణయం తీసుకున్నాం. ఆయన చెలో ఆత్మకూరు వెళ్తున్నాడు కదా, మేము కూడా చెలో ఆత్మకూరు వెళ్ళబోతున్నాం. రేపు బాధితులందరినీ తీసుకువెళ్తాం. ఏ బాధితులు అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, కోడెల శివప్రసాద్ గారు స్పీకర్గా ఉన్నప్పుడు, సత్తెనపల్లిలో స్పీకర్కి బాధితులుగా ఉన్న బాధితులందరినీ రేపు గుంటూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ నుంచి సమావేశమై బయలుదేరబోతున్నాం. అదేవిధంగా మాచర్లలో ఉన్నటువంటి బాధితులు, దుర్గిలో ఉన్నటువంటి బాధితులు, అదేవిధంగా మరి గురజాల నియోజకవర్గంలో ఎర్రపతనేని శ్రీనివాస్ చేత బాధించబడిన వారు, పోలీసులు కేసులు పెట్టించుకున్నవారు, తన్నులు తిన్నవారు అందరూ రేపు ఉదయం 9 గంటలకి ఇక్కడ మా ఆఫీస్ దగ్గరికి వస్తారు. అలాగే నరసరావుపేటలో
కోడెల శివప్రసాద్ గారు బాధితులు ఉన్నారు చాలామంది, మీ అందరికీ తెలిసి పత్రికల్లో చూస్తున్నారు, వాళ్ళందరూ రేపు వస్తారు. చిలకూరుపేటలో మరి మంత్రి పుల్లారావు గారు బాధితులు వస్తారు, అలాగేవిధంగా వినుకొండలో ఆంజనేయులు గారు బాధితులు వస్తారు, పెదకూరపాడులో ఓడిపోయినటువంటి ఆ ఎమ్మెల్యే గారు బాధితులు వస్తారు. అందరూ బాధితులు కలిసి రేపు చంద్రబాబు నాయుడు గారు ఆత్మకూరు వెళుతున్నారు కాబట్టి మేము ఆత్మకూరు వస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు, మా బాధితులందరికీ సమాధానం చెప్పమని అడుగుతా ఉన్నాం, చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం, నీ ఎదురు బదురుగా కూర్చొని బాధితులను తీసుకెళ్ళి. ఇవాళ డయాస్మది ఇద్దరు బాధితులు ఉన్నారు, నేను మీకు తర్వాత అందరూ అయిపోయిన తర్వాత మాట్లాడిస్తాను. కోడెల శివప్రసాద్ గారు బాధితులు, గొడుగుల సుబ్బారావు గారని 18 ఎకరాలు ఆక్రమించుకున్నారు, కోళ్ల ఫారం ఉంటే కోళ్ల ఫారం పడగొట్టి దానిలో కోళ్ళని తిన్నారు. పాపం ఎస్సీ ఎస్టీ కేసు పెడితే గొడుగుల సుబ్బారావు గారు లేచి ఉంచోండి. ఆయన 3.5 సంవత్సరాల పాటు ఊరు వదిలిపెట్టి పారిపోయాడు. నేను రండి ఊళ్ళో కంటే అమ్మ వద్దండి, పోలీసులు వెళ్ళిపోమన్నారండి, ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి రోపలేస్తా ఉన్నారండి, కొడతా ఉన్నారండి, కోడెల శివప్రసాద్ గారు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారండి అని చెప్పి నేను గెలిచిన తర్వాత మళ్ళా ఊళ్ళోకి వచ్చి ఆ పొలాన్ని దున్నుకుంటున్నాడు. ఇలాంటి బాధితులు కోకొల్లలు ఇవాళ సమయం లేదు, హఠాత్తుగా సమావేశమై వచ్చాం. అలాగే అచ్చయ్య గారు, ఈయన ఒక ప్రగతి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఉంది, 20 లక్షలు కోడెల శివప్రసాద్కి ఇస్తే మొన్న కేసు పెడితే 10 లక్షలు తిరిగి ఇచ్చాడు కోడెల శివప్రసాద్, మనిషి నుంచి పంపించి. ఇలాంటి బాధితులు కోకొల్లలుగా ఉన్నారు. వాళ్ళందరూ రేపు ఉదయం 9 గంటలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసు గుంటూరు నుంచి బయలుదేరుతున్నాం. మేమందరం ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వస్తున్నాం. ప్రెసిడెంట్గా ఉన్నాడు ఆయన, ఎక్కడో అక్కడ ఉంటే ఆయన కూడా నెట్టేశారు, ఇంక మేము కూడా బాగాలేకపోయాం. ఆనాటి పరిస్థితుల్లో అలాంటి ఇబ్బందులకు గురైతే ఆ బొల్లాపల్లి మండలంతో తలుచుకుంటే ఈ రోజుకి కూడా బాధేనండి, ఎందరో ఉన్నారండి ఇక్కడ. అదేవిధంగా కారంపూళ్ళేనండి, మా డైరీ చుట్టూ అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ అడ్డగోలుగా రాత్రికి రాత్రి విపరీతమైనటువంటి విధంగా హింసిస్తే వాళ్ళు వెళ్ళిపోయారు. వీళ్ళందరినీ ఇప్పుడు ఏమంటున్నారంటే మేము కూడా వస్తామయ్యా, మమ్మల్ని కూడా తీసుకుపోండి, వాళ్ళకేదో ఇప్పుడు ప్రత్యేకంగా వాళ్ళు రౌడీ సీటర్లుగా ఉన్నటువంటి వాళ్ళని అంత గౌరవిస్తున్నారు, మేము వ్యవసాయం చేసుకునే వాళ్ళని, కూలి పని చేసుకునే వాళ్ళని మమ్మల్ని ఆనాటి నుంచి ఈనాటి వరకు పట్టించుకోలేదు మీరని మా కాడికి వచ్చినటువంటి పరిస్థితి ఈరోజు. ఇంతకుముందు కూడా చెప్పారండి ఇక్కడికి వచ్చి కూడా, మేము ఇక్కడే బతుకుతున్నామయ్యా అని. అయ్యా రండి మీరు, బ్రహ్మాండంగా వర్షాలు పడ్డి, బ్రహ్మాండంగా చెరువులన్నీ నిండిని, బ్రహ్మాండంగా నారు పోసుకుంటున్నారు, నాట్లేసుకుంటున్నారు, బ్రహ్మాండంగా కష్టపడి రైతన్నలు వ్యవసాయం బిజీగా ఉన్న కార్యక్రమంలో ఇంకొక మాట చెప్పాలండి, ఆ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా ఏమిటయ్యా ఈ చంద్రబాబు నాయుడు లేని పొంది తలకాయ నొప్పి పెడతాడు, మేమేదో పని చేసుకుంటుంటే ఆ పనికి అడ్డం వచ్చి మా అమ్మట రండని అంటున్నారు. మమ్మల్ని పల్నాడు పౌరసాన్ని పల్నాడిని కించపరుస్తుండు, మాకు అలాంటి గొడవలు లేవు, మీ పల్లాళ్ళు పారిపోయి ఎక్కడో దాక్కోవాల్సిన అవసరం. ఎమ్మెల్యేగా ఉన్న ఆయన పేరా, ఇద్దరు పైన కూడా దాడి చేస్తే మీ లా అండ్ ఆర్డర్ అప్పుడు ఏమైంది? అదైంది నర్సాపేట పార్లమెంట్ సార్ దాంట్లోనే కదా. మరోవైపు ఈరోజు పిన్నెల రామకృష్ణారెడ్డి గారు ఆయన పైన తీవ్రమైన ఒత్తిడి పెట్టి బెదిరింపులు చేసి ఆయన పైన లేనిపోని కేసులన్నీ, హత్యా కేసులన్నీ కూడా పెట్టి ఆయన పైన వారి తమ్ముడి పైన కూడా పెట్టినప్పుడు మీ లా అండ్ ఆర్డర్ ఏమైంది? మరొకరు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు లాస్ట్ ఇయర్ ఆయన హాస్పిటల్ పైనకి వచ్చి మీ కార్యకర్తలు అందరూ కూడా దాడి చేసినప్పుడు అప్పుడు ఏమైంది మీ లా అండ్ ఆర్డర్? వీళ్ళందరూ కూడా సామాన్య ప్రజలేం కాదు, వీళ్ళందరూ కూడా ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలుగా పోటీ చేసిన వాళ్ళందరూ, వాళ్ళపైన దాడులు జరిగినప్పుడు తమరు 5 సంవత్సరాలుగా ఏం చేశారని చెప్పి ఒకసారి మీరు సమాధానం చెప్పాలి. రేపు వస్తారు కదా, వచ్చినప్పుడు ఆత్మకూరు వచ్చినప్పుడు దయచేసి మీరు తప్పు. ఇవాళ శిబిరంలో ఉంటే ఎంతమంది శిబిరంలో ఉన్నారు? అంత పేడ ఆర్టిస్టులు లేకపోతే ఒకళ్ళిద్దరు ఎక్కడన్నా గ్రామాల్లో తగాదాలు పడ్డారు వాళ్ళు అంటారు సార్. ఇప్పుడు వాళ్ళు మేము ఒరిజినల్ అంటారు. నేను ఒక మాట చెప్తానండి, మీరందరూ మీడియా అందరికీ తెలుసు, ఏమండి పేడ ఆర్టిస్టుని పెట్టి చంద్రబాబు నాయుడు గారు వరదలో నాటకం ఆడించిన మాట నిజమా కదా? చెప్పండి సార్. వరద రాజకీయాలు చేశాడే కదా, ఇక దా వరద రాజకీయంలో చేసినప్పుడు ముఠా రాజకీయాల్లో కూడా అదే చేస్తున్నాడు అని మేము అంటున్నాం, కాదని చెప్తారా? అరెస్ట్ కూడా చేశారు కదా ఒక పెయిడ్ ఆర్టిస్ట్ని, మీరు చూశారు కదా వాట్సాప్లో కర్రోడి పిచ్చుకొని ఆయన తిట్టి ఏం తిట్టి ఏమూర్లో తిప్పలగడ్డ గ్రామంలో నేను రైతులు అన్నాడు, మొత్తం తీస్తే మేకప్ తీస్తే రైతు కదా ఆర్టిస్ట్. సో ఇలాంటి లక్షణాలు చంద్రబాబు నాయుడు గారికి ఉన్నాయని నిరూపణ అయింది కదా. ఇవాళ కూడా అది నేను ఇంకోటి కూడా చెప్తున్నాను శర్మ గారు, ఎక్కడైనా గ్రామాల్లో 2 ముఠాలు కొట్టుకుంటాయి,
మా ప్రోద్బలంతో కొట్టుకున్నాయంటే అన్యాయం. కొట్టుకుంటే వాళ్ళు కేసులు పెట్టుకుంటారు, అవి నడుస్తుంటాయి. దానికి అంబటి రాంబాబుకి సంబంధం, జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం, ఎమ్మెల్యే గారికి సంబంధం అని పిలవటం తప్పు. మేము ఆ ఉద్దేశంలో లేము. ఆ ఉద్దేశంలో మేము ఉండి ముఠాలు రెచ్చగొడితే మీ అందరికీ తెలుసు కదా ఏం జరిగిందో, చంద్రబాబు నాయుడికి, కోడెల శివప్రసాద్. రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సింది, పల్నాడులో గడిచిన 100 రోజుల్లో కూడా ఏ విధంగా పరిస్థితులు ఉన్నాయని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. గడిచిన 10 సంవత్సరాల్లో ఏ రోజు కూడా నాగార్జునసాగర్ రైట్ కెనాల్లో నీళ్లు రాలేదు. కానీ ఈ సంవత్సరం రైట్ కెనాల్లో నీళ్ళు వచ్చి అందరూ కూడా పొలాలకు వెళ్తూ పొలాలన్నీ కూడా సుభిక్షంగా ఉన్నాయి. అలాగే గ్రామ సచివాలయాల్లో ఉద్యోగాలు కానీ వాలంటీర్లుగా కానీ దాదాపుగా 5 లక్షల ఉద్యోగాలు మేము ఇస్తూ ఉన్నాం. ఏ పథకమైనా కానీ చెప్పాం, ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్గా చెప్పారు, పార్టీలు చూడొద్దు, కులాలు చూడొద్దు, మతాలు చూడొద్దు, అందరికీ ఇద్దాం అనే ఉద్దేశంతో ఈ 100 రోజులు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన సాగుతూ ఉంది. మరోవైపు చంద్రబాబు నాయుడు గారు, ఆయనకి ఇప్పటికి కూడా ఎలక్షన్లు అయిపోయి 100 రోజులైంది, మరి ఎందుకో కానీ ఆయనకి ఇప్పటికి కూడా ఎందుకు ఓడిపోయాడో అర్థం కావట్లేదు. ఎవడు చెప్పట్లేదు అనుకుంటా. ఆయన నవనిర్మాణ దీక్ష అని చెప్పి 2014లో గెలిచిన తర్వాత ఒక దీక్ష చేశారు. దాని తర్వాత ధర్మ పోరాట దీక్ష, అది ఒక దీక్ష అని చేశారు. ఆయన గడిచిన 5 సంవత్సరాల్లో చేసింది ఏంటంటే ఈవెంట్ మేనేజ్మెంట్లు చేసుకుంటూ వచ్చాడు. ఆ ఈవెంట్ మేనేజ్మెంట్లు చేశాడని చెప్పే ప్రజలకు అర్థమయ్యి ఈయన మోసం చేస్తున్నాడు మనని 23 సీట్లతో పక్కన కూర్చోబెట్టారు. అయినా ఇప్పటికి కూడా ఆయనకు అర్థం కావట్లేదు ఎందుకు ఓడిపోయాం. ఇలాంటి దొంగ దీక్షలు లేకపోతే ఇలాంటి ఈవెంట్ మేనేజ్మెంట్లు చేస్తే ప్రజలు తిరస్కరిస్తారని చెప్పి ఆయనకి ఇప్పటికి కూడా అర్థం కావట్లేదు. మరోసారి వరదల గురించి తప్పుడు ప్రచారాలు, మరోసారి పల్నాడులో ఏదో జరిగిపోతుంది, పల్నాడులో ప్రజలందరూ కూడా చాలా బాధల్లో ఉన్నారని చెప్పి మరో దీక్షా శిబిరాలు పెట్టి ఈ దొంగ దీక్షలతో పూనుకుంటూ ఉన్నారు. ఇప్పటికన్నా అర్థం చేసుకోవాలి తెలుగుదేశం పార్టీ నాయకులు, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు, దొంగ దీక్షలు ఇలాంటి చేసి ప్రజలు మభ్య పెడితే వాళ్ళకి అన్నీ తెలుసు, ఏం జరుగుతుంది, ఎలా ఉంది, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది అనేది వాళ్ళకి క్లియర్గా తెలుసు. కాబట్టి ఇప్పటికన్నా మానుకోవాలి, మానుకొని వాస్తవాలు ఏం జరుగుతున్నాయో వాటి గురించి ఒకసారి చూడండి. మీరు గారు వాళ్ళ అబ్బాయి అమ్మాయి డబ్బులు తీసుకున్నారే అవన్నీ ఇప్పించండి, అందరినీ తీసుకొస్తాను, ఎంతెంతో ఖచ్చితంగా చెప్తారు, అబద్ధాలు చెప్పరు ప్రజలు, గుర్తుపెట్టుకోండి. బాధితులు వాళ్ళందరూ, వాళ్ళందరూ డబ్బులు ఇప్పించండి. అలాగే ఎర్రపతినేని గారి బాధితులను తీసుకొస్తున్నాం, అందరి బాధితులను తీసుకొస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు అసలు బాధితులే లేకపోతే పెయిడ్ ఆర్టిస్టును తీసుకొచ్చి బాధితులు బాధితులని చెప్తారు, ఏమిటి అన్యాయం అంటున్నా. ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరగాలని, ఈ రాష్ట్రంలో మంచి జరగాలని, ఈ రాష్ట్రంలో న్యాయం జరగాలని, అవినీతి జరగకూడదనేటువంటి చిత్తశుద్ధితో మేము అందరం పనిచేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం మేరకు మేము అడుగుతా ఉన్నాం, మీ అందరినీ కూడా, ప్రజలను అడుగుతా ఉన్నా, ఎక్కడైనా కరప్షన్ చేస్తున్నామా మేము? శాసనసభ్యులుగా ఉన్నవాళ్ళం ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రవర్తన చేస్తుంటే మమ్మల్ని మీరు కక్ష సాధింపు, ఇలాంటి మంచి వాక్యాలు రాకోకుండా, మంచి పనులు జరగకోకుండా ఉండేందుకు ఒక ఫ్యాక్షన్ని డెవలప్ చేయాలనేటువంటి ఒక దుర్బుద్ధితో చంద్రబాబు నాయుడు గారు రాజకీయం ఆడుతూ ఉన్నాడు. దానికి ప్రతిఫలంగానే మేము రేపు తప్పనిసరి పరిస్థితుల్లో దీన్ని ఎదుర్కోవాలనే ఉద్దేశంతో, ఒక అన్యాయంగా అక్రమంగా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు కాబట్టి ఈ అన్యాయాన్ని అక్రమాన్ని ప్రజలకు తెలియపరచాలనే ఉద్దేశంతో రేపు మేము చెరో ఆత్మకూరు రేపు మేము వెళ్తున్నాం. ఈ రాత్రికే మా నాయకులందరినీ కూడా, బాధితులందరినీ కూడా గుంటూరు రావాల్సిందిగా కోరుతున్నాం. మేము కూడా బయలుదేరుతున్నాం, చంద్రబాబుతో కూర్చొని మేము చర్చిస్తాం, అనేక విషయాలు ఇంకా మా వారు మాట్లాడతారు. ఇది ఖచ్చితంగా రాజకీయం చేయాలని ప్రయత్నం చేస్తున్న చంద్రబాబు నాయుడు గారికి బుద్ధి చెప్పడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టినటువంటి 100 రోజులలో రాష్ట్రం మొత్తం మీద కూడాను ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ముఖ్యమంత్రి గారు గత ఎన్నికలకు ముందు రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలన్నిటినీ కూడాను అమలు జరుపుతూ, అమలు జరిపే కార్యక్రమంతో అధికార యంత్రాంగం ఆ దిశగా అడుగులు వేస్తున్న పరిస్థితులు,
ముఖ్యమంత్రి గారు ఏదైతే ఎన్నికలకు ముందు నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పి వాగ్దానం ఇచ్చారో, ఇచ్చిన వాగ్దానం మేరకు నాలుగు లక్షల మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించటం, అది చిన్నదవనివ్వండి పెద్దదవనివ్వండి, ఎంతో పారదర్శకంగా మెరిట్ బేసిస్ మీద ఒక పద్ధతి ప్రకారం రిక్రూట్మెంట్ నియామక ప్రక్రియతో కూడా ప్రారంభించినటువంటి పరిస్థితులు, ఈ విధంగా అనేక రకాలైన అభివృద్ధి కార్యక్రమాలతోటి ఖాళీగా ఉన్నటువంటి యువతకు ఉద్యోగాలు వస్తున్నటువంటి సంతోషంతో రాష్ట్రం అంతా వాతావరణం, అదే విధంగా వరుణుడు కరుణించడం వలన మరి కృష్ణమ్మ కానివ్వండి గోదావరి కానివ్వండి నదీ ప్రవాహాలతో జలకళతోటి ఉట్టిపడుతూ రైతాంగం మొత్తం వ్యవసాయంలో వారి వారి పనుల్లో నిమగ్నమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితులలో మరి ప్రతిపక్ష నేతగా చంద్రబాబు నాయుడు గారు ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనలో జరుగుతున్నటువంటి పరిణామాలన్నింటినీ యొక్క దృష్టిలో పెట్టుకుని ఎక్కడ వారి మనుగడ తెరమరగవుతుందో అనేటువంటి ఒక అభద్రతా భావంతో వారి మనుగడను కాపాడుకోవటానికి వారి యొక్క ఉనికిని చాటుకోవటానికి ఈరోజు రకరకాలైనటువంటి చిల్లర రాజకీయాలను తెరలేపినటువంటి పరిస్థితులు. నిన్న మొన్నటి రోజున కృష్ణానది గోదావరి నదికి సంబంధించి వరదలు వచ్చినప్పుడు అధికార యంత్రాంగం పూర్తిగా వైఫల్యం చెందింది, ఎక్కడా కూడాను మరి వీటి సహాయ చర్యలో కానివ్వండి లేదంటే జరుగుతున్న పరిణామాల మీద సరైనటువంటి పర్యవేక్షణ జరగలేదని చెప్పి వరద రాజకీయాన్ని తెరలేపినటువంటి పరిస్థితులు, దానికి పూర్తిగా భిన్నంగా అధికార యంత్రాంగం కానివ్వండి ఆయా పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులుగా మంత్రులుగా మేమందరూ కూడాను ఎంతో సమైక్యతా భావంతో ఆ బాధిత ప్రజలను ఆదుకోవడానికి సహాయ చర్యలో పాల్గొన్నటువంటి పరిస్థితులు, ఎక్కడ చిన్న విమర్శ లేకుండా ఆ కార్యక్రమాలన్నింటినీ కూడాను దిగ్విజయంగా పూర్తి చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో ఆ తరుణం అయిపోవటంగానే ఈరోజు వరదల రాజకీయాలు ఎటు ఫెయిల్ అయ్యాం కాబట్టి హత్యా రాజకీయాలు రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుంది, వైసీపీ నాయకులు కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ నాయకులను కార్యకర్తలను టార్గెట్ చేసుకుని వారిని హింసిస్తున్నారు హత్యా రాజకీయాలు పాల్పడుతున్నారని చెప్పి మరొక హత్యా రాజకీయాల ప్రస్తావన తెర మీద తీసుకొచ్చిన పరిస్థితులు ఉన్నాయి. ఈ సందర్భంగా తెలుగుదేశం అధినేతలు కానివ్వండి తెలుగుదేశం నాయకులకు కానివ్వండి మేము తెలియజెప్పేది ఒకటే, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రోజు నుంచి కూడా ఈ రాష్ట్రంలో రెండే ప్రధానమైన అంశాల మీద దృష్టి కేంద్రీకరించాలి, ఎన్నికల ముందు రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలను అమలు జరుపుతూ ప్రజా సంక్షేమ కార్యక్రమాలన్నింటిని కూడాను ప్రజలకు చేరవేసే విషయంలో ఎక్కడా కూడాను వర్గ విభేదాలు కానీ వివక్షత తావు లేకుండా అర్హత ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడాను ప్రజా సంక్షేమ కార్యక్రమాలు లభించాలి చెందాలైనటువంటి అంశం, అవినీతి రహితమైనటువంటి పరిపాలనకు గత 5 సంవత్సరాలు తెలుగుదేశం ప్రభుత్వం అవినీతిమైనటువంటి పరిపాలన సాగించినటువంటి పరిస్థితులకు పూర్తి భిన్నంగా అవినీతి రహితమైనటువంటి పరిపాలన అందించాలి, రాష్ట్రంలో ఎక్కడ శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా తప్పు చేసిన వ్యక్తి మన వ్యక్తి మన పార్టీ వ్యక్తి అయినప్పటికీ లేదా అవకపోసిన వ్యక్తి అయినప్పటికీ కూడాను ఎక్కడా ఉపేక్షించకుండా ఎక్కడా వివక్షత తాగు లేకుండా శాంతి భద్రతను కాపాడాలి, ఆ దిశగా అధికార యంత్రాంగం పర్యవేక్షణ చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ ఆదేశానుసారంగానే పరిపాలనా పరంగా ఎక్కడ కూడా చిన్న పొరపాటు కానివ్వండి చిన్న తీసమెత్తు లా అండ్ ఆర్డర్కి విఘాతం కలిగించే విధంగా కానివ్వండి కక్ష సాధింపు చర్యలకు తెలుగుదేశం పార్టీ వారి మీద
ఎక్కడ కూడా వైసీపీ నాయకులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి కక్ష సాధింపు చర్యలకు పాల్పడకుండా పరిపాలన జరుగుతున్న పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు ఏజెండా అది మొదటి నుంచి కూడా, కానీ దాని భిన్నంగా అసందర్భమైనటువంటి ప్రేలాపనలతోటి సంబంధం లేనటువంటి స్టేట్మెంట్స్ తోటి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ వారు ప్రయాణం చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. పూర్తిగా అవినీతిమయమైనటువంటి పరిపాలన అందించినటువంటి ఘన చరిత్ర ఎవరికైనా ఉందంటే చంద్రబాబు నాయుడు గారికి గడత 5 సంవత్సరాల్లో తెలుగుదేశం పరిపాలనకు సంబంధించి. పూర్తిగా హత్యా రాజకీయాలకు తెరలేపినటువంటి పరిస్థితి తెలుగుదేశం ప్రభుత్వానికి చరిత్రలో మొదటి నుంచి ఉన్న పరిస్థితులు. గడచిన చరిత్ర పరిపాలన మొత్తం చూసుకున్నప్పుడు కూడాను ఎప్పుడైతే గతంలో కూడా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఈ రాష్ట్రంలో ఉందో ఆ సందర్భాల్లోనే ఆ సమయాల్లోనే ఎక్కువగా హత్యా రాజకీయాలు, రాజకీయ హత్యలు, కక్ష సాధింపు చర్యలు, అంతేకాకుండా వారి పార్టీ వారు తెలుగుదేశానికి మద్దతుదారులు కాదు వీళ్ళు అని చెప్పేసి గుర్తించినటువంటి కొంతమంది వ్యక్తులను గ్రామాల నుంచి బహిష్కరించినటువంటి పరిస్థితులు కూడా ఈరోజు రాష్ట్రంలో ఉన్నాయి. దానికి చిన్న ఉదాహరణ వినుకొండ నియోజకవర్గ ప్రాంతంలో కానివ్వండి, నరసరావుపేట ప్రాంతంలో కానివ్వండి, అనేక మంది వైసీపీ సింపథైజర్సు కొంతమంది సామాన్యులు ఆనాడు గడిచిన 5 సంవత్సరాల్లో తెలుగుదేశం ప్రభుత్వ నాయకుల యొక్క కక్ష సాధింపు చర్యలకు తట్టుకోలేక గ్రామాలు వదిలిపెట్టి ఇవాళ గుంటూరు మహానగరంలో కూడా ఎంతోమంది కాఫీ హోటల్ పెట్టుకుని, చిల్లర కొట్టు పెట్టుకుని, లేదా బస్ స్టాండ్లో టీ స్టాల్స్ పెట్టుకుని. వాస్తవం చెప్పాలంటే మొట్టమొదటిసారిగా మీరు తెలుసుకోవాల్సింది ఏందా చెప్పారు పెద్దలు, టీజీ కృష్ణారెడ్డి గారు ఎవరు, ఆయనకి ఎంత వయసు ఉంది, ఎన్ని మంటలు చేస్తాడు ఆయన, ఆయన కూర్చుంటే లేవలేడు, గోసి పెట్టుకోవాలంటే కాలు పోయేదన్న కుర్చీ చూసుకొని గోసి పెట్టుకోవాలా, ఆయన అంతా ఏదో రేపు చేశానని ఒక కేసు. అప్పుడు ఈ చంద్రబాబు నాయుడు గారికి కనపడలేదా? ఒకటండి. రెండండి, వాస్తవంగా నిజంగా చెప్పాలంటే తెలుగుదేశం పార్టీ పాలనలో ఎందరో అంటే మాకు తెలిసినటువంటి వాళ్ళు, మాకు దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళు అక్కడ వాళ్ళ బాధలు తట్టుకోలేక, వాళ్ళ హింసలు భరించలేక వాళ్ళు ఇక్కడ వచ్చి టీ అమ్ముకుంటున్నారండి. పాప పొలాలు వదిలిపెట్టి టీ కొట్లు పెట్టుకొని ఒక బస్ స్టాండ్ కాడ మూటలు మోస్తున్నటువంటి పరిస్థితి అండి. రైతు కూడా అక్కడ పోలేని భయభ్రాంతులకు గురి అయినటువంటి వాళ్ళు కోకొల్లండి. ఆనాడు ఈ పెద్దలందరూ కూడా అంత పోరాటం అలా అయ్యా ఎట్టొకటి సర్దుకోండి అన్నారు, కానీ పూర్తి స్థాయిలో ఎన్ని ఒకటిని ఇద్దరిని అయితే అనుకుంటాం, అన్ని గ్రామాల్లో ఇబ్బందులు, ఆ ఇబ్బందులు తాళలేక ఉన్నటువంటి వాళ్ళందరూ ఏం చెప్తున్నారంటే, అయ్యా మీరు అడిగారు కాబట్టి పోలీస్ ఆఫీసర్స్ ఎలాంటి వాళ్ళండి ఇక్కడ, మీరు ఒకసారి బోర్డు దేని హిస్టరీ, ఎస్పీ, రూరల్ ఎస్పీ, ఐజీ ఎలాంటి వాళ్ళు, వాట్ ఈస్ దే ట్రాక్ రికార్డ్, అర్బన్ ఎస్పీ కానీ ఎలాంటి వాళ్ళు వేశారు ఇక్కడ, ఎంత స్ట్రిక్ట్ ఆఫీసర్ని వేసాం, ఎంత చరిత్ర కలిగిన వాళ్ళని వేసాం, మీరు ఒకసారి మేమున్నప్పుడు ఏ రకమైన ఆఫీసర్లు ఉన్నారు, చంద్రబాబు ఉన్నప్పుడు ఏ రకమైన ఆఫీసర్లు ఉన్నారో మీరు చూసుకోమని మనం చేస్తున్న ఆఫీసర్లు నేను దూషించడం నా ఉద్దేశం కాదు. మంచి ఆఫీసర్లు వేసి న్యాయబద్ధంగా వెళ్ళే వాళ్ళని వేసి పరిపాలన చేయాలని మేము ప్రయత్నం చేస్తుంటే చంద్రబాబు నాయుడు గారు పిచ్చి ఎక్కినట్టు పిచ్చి పిచ్చి జాగలేస్తాడా? అన్యాయం జరిగిపోతుంది, అక్రమం జరిగిపోతుంది, చంపేస్తున్నారు, ఊళ్ళో వెళ్ళిపెట్టి వెళ్ళిపోతున్నారు, ఉందా నిజంగా పల్నాడులో? ఎక్కడైనా 1-2 ఘర్షణలు ఆ గ్రామాల్లో జరిగితే ఉండొచ్చు, ఎందుకంటే అక్కడ ఫ్యాక్షన్ విలేజెస్ ఉన్నాయి పూర్వం నుంచి, ఇప్పుడు చాలా వరకు ఫ్యాక్షన్ తగ్గిపోయింది. చంద్రబాబు నాయుడు గారి టైంలో 2002లో ఉండేనా 7 హత్యలు జరిగాయి ఒకే రోజున, జరిగిన జరగలేదు మా చర్యలో. అలాంటి ఫ్యాక్షన్ విలేజెస్ ఇవాళ సర్దుమణిగా చిన్న చిన్న తగాదాలు ఉన్నాయి, చిన్న చిన్న గ్రూపులు ఉన్నాయి, ఒకళ్ళు ఊరేది పెట్టి ఎక్కడన్నా ఒకళ్ళిద్దరు వెళ్ళి ఉండొచ్చు. వాళ్ళు సరిచేసే కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి చేస్తుంది తప్ప మేము రెచ్చగొట్టే పరిస్థితులు లేవు. ఇది వాస్తవం, ప్రజలు తెలుసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు తెలుసుకోడు, ఎందుకంటే తెలుసుకుంటే ఆయనకు రాజకీయం లేదు కాబట్టి మా మీద ఎగబడతా ఉన్నాడు. వాస్తవాలు గ్రహించవలసిందిగా ప్రజలు కోరుతుంది. పుల్లారావు ఎక్కడయా మీరు ధర్మ పోరాటాలు చేసింది? మీరు ధర్మ పోరాటాలు చేసిన దానికి ఏమన్నా అర్థం ఉందా? ఆ పోరాటం మాదయ్యా, మేము ప్రజల కోసం, ప్రజల అవసరాల కోసం, ప్రత్యేక హోదా కోసం మేము ధర్నాలు చేస్తే మమ్మల్ని కేసులు పెట్టి హింసించి అవసరస్తులు చేసి ఇవాళకి 4 కేసులు పెట్టారండి. నేనేం చేశాను? ప్రత్యేక హోదాలు అది దాని తర్వాత సంగతి, అన్ని విధాల పోరాటం చేసింది మేమని చెబుతున్నాం.
ఆ ధర్మ పోరాటం అని చెప్పి ఆ పేరుతో దొంగ పోరాటం చేసింది మీరు, కేసులు పెట్టింది మా మీద. ఇది ఇవన్నీ కూడా ధర దయచేసి అది బయట.